టీవీ ప్రోగ్రామ్స్ అంటే నేను సినిమాలు ఆ మధ్య కొంచెం తగ్గాయండి. అంటే ప్రోగ్రామ్స్ ఎక్కువ అయిపోవడం వల్ల నేను యుఎస్లో, దుబాయ్లో, యూకే, ఇవన్నీ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఇవన్నీ కూడా తిరగడం వల్ల సినిమాలు కొంచెం తగ్గాయి. అప్పుడు మళ్ళీ ఏమనుకున్నానంటే కొంచెం ప్రోగ్రామ్స్కి ఎంతైతే ప్రిఫరెన్స్ ఇస్తున్నామో అలాగే సినిమాకు కూడా ఇవ్వాలి అని చెప్పేసి మళ్ళీ సినిమాల మీద పడ్డాను. ఇప్పుడు బ్రహ్మాండంగా సినిమాలు ఉన్నాయి, చేతి నిండా సినిమాలు ఉన్నాయి. సో సినిమాలకు కూడా ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ మిమిక్రీ ఆర్టిస్ట్గా మిమ్మల్ని బాగా నవ్విచ్చాను, బాగా ఎంటర్టైన్ చేశాను. ఇప్పుడు సినిమా ఒక సినిమా కళాకారుడిగా మిమ్మల్ని ఇంకా ఎంటర్టైన్ చేయాలని ఒపీనియన్తో ఫస్ట్ ప్రిఫరెన్స్ సినిమాలకు ఇస్తూ, సెకండ్ ప్రిఫరెన్స్ ప్రోగ్రామ్స్కి ఇస్తూ ఇలా ఉన్నాను. ఈ టైంలో ఏమనిపించిందంటే నాకు అందరూ నా మిమిక్రీని, పర్ఫార్మెన్స్ని బాగా ఇష్టపడుతున్నారు కదా. టీవీలో కూడా మీరు వస్తే బాగుంటుందని చెప్పేసి జెమినీ ఛానల్ వాళ్ళు అడగడం జరిగింది. అడిగిన తర్వాత మరి ఏం కార్యక్రమం అది ఇది అని అంటే డ్యాన్స్ కార్యక్రమం. అందులో మీరు మిమిక్రీ చేస్తూ కూడా ఏదైనా జోక్స్ చేస్తూ కూడా మీరు ఎంటర్టైన్ చేయొచ్చు అంటే, అప్పుడు జెమినీ అనేసరికి మనకు యుఎస్, యూకే, దుబాయ్ అటంతా కూడా వెళ్తుంది కదా, గల్ఫ్ ఏరియా అంతా కూడా వెళ్తుంది కదా, బాగుంటుంది అందరికీ. ప్లస్ ఇక్కడ మన వాళ్ళందరికీ కూడా బాగుంటుంది, అందరూ చూస్తారు ఎవ్రీ వీక్ ఒక రోజు తప్పకుండా అందరూ చూస్తారు కదా నన్ను, అందరినీ నవ్వించి ఎంటర్టైన్ చేసే అవకాశం నాకు దొరుకుతుంది కదా. ఓకే, యాంకర్గా కూడా ఒక కోరిక మిగిలిపోయింది, అది కూడా చేసినట్టు ఉంటుంది అన్నట్టుగా సో దాంట్లో కూడా రంగప్రవేశం చేశాను. బ్రహ్మాండమైనటువంటి రెస్పాన్స్ వచ్చిందండి, మంచి రేటింగ్ ఆ ప్రోగ్రామ్కి, జల్సా అనే కార్యక్రమం. ఆ జల్సా నిజంగా ఆ టైటిల్కి తగ్గట్టుగానే అందరం జల్సా చేస్తూ, ఆరుగురు అమ్మాయిలు ఆరుగురు అబ్బాయిలు జల్సా చేస్తూ బ్రహ్మాండంగా చేస్తున్నాం. అలాగే అది చూసిన ఇంకా మిగతా ఛానల్స్ వాళ్ళు కూడా చాలామంది అడిగారు. దానికి నేను కొంచెం నేను కుదురుతాను దీనికి అన్న ప్రోగ్రామ్స్ నేను చేసుకుంటూ ఉన్నాను. ఇప్పుడు కామెడీ గ్యాంగ్స్ అని చెప్పేసి ఒకటి చేస్తున్నాను. ఎంఎస్ నారాయణ గారు, ఏవిఎస్ గారు జడ్జిగా రావడం చాలా గ్రేట్. అందులో ఎంఎస్ నారాయణ గారు జడ్జిగా రావడం ఇంకా గ్రేట్ అండి. సో ఎంఎస్ నారాయణ గారు, ఏవిఎస్ గారు జడ్జెస్, అంతేకాకుండా పార్టిసిపెంట్స్గా జయలలిత గారు, తెలంగాణ శకుంతల గారు, కొండవలస లక్ష్మణ్ గారు, గౌతమ్ రాజు గారు, తిరుపతి ప్రకాష్ గారు, పొట్టి రాంబాబు గారు, ఇలా చాలామంది సీనియర్ ఆర్టిస్టులు కూడా పార్టిసిపెంట్స్గా రావడం చాలా హ్యాపీ అనిపించిందండి నాకు. చాలా మంచి ప్రోగ్రామ్, అది చాలా పెద్ద ప్రోగ్రామ్, ఎందుకంటే కామెడీ బేస్ ప్రోగ్రామ్ కాబట్టి. నాకు ఎవరు చెప్పాను కదండి, ఎదుటి వాళ్ళని నవ్వించడం అంటే నాకు చాలా ఇష్టం అని, ఎప్పుడూ అందరూ నవ్వుతూ ఉండాలని కోరుకునే వ్యక్తిని కాబట్టి కామెడీ ప్రోగ్రామ్ కాబట్టి వెంటనే అది కూడా ఒప్పేసుకున్నాను. బ్రహ్మాండంగా అటు టీవీలలో, ఇటు సినిమాలలో, అటు స్టేజ్ మీద మీ అందరినీ ఎంటర్టైన్ చేస్తూ హ్యాపీగా మిమ్మల్ని ఉంచుతూ నేను ఉంటున్నానని చాలామంది అడిగారు. మా పార్టీలోకి రండి, మా తరపున, మా పార్టీ తరపున మీరు బాగా మిమిక్రీ చేస్తే, చాలా ఎంటర్టైన్ చేసి పబ్లిక్ మీటింగ్లు అన్నీ విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను అని చెప్పేసి చాలామంది అడిగారు. కానీ నేను కుదరదని చెప్పాను, ఎందుకంటే అన్ని పార్టీల వర్గాలకు చెందినవాడిని నేను కాబట్టి, అన్ని పార్టీలకు వెళ్లాల్సిన వ్యక్తిని, అన్ని పార్టీలకు కావాల్సిన వ్యక్తిని కాబట్టి నేను ఒకే పార్టీకి మరి ప్రోగ్రామ్స్ చేసి ఒకే పార్టీ తరపున ప్రచారానికి రావడం కరెక్ట్ కాదని నిర్ణయించుకొని ఏ పార్టీ కూడా నేను వెళ్ళలేదు. అవునయ్యా, మా పార్టీ కూడా రమ్మనన్నా, మా పార్టీ కూడా నువ్వు ప్రచారానికి రమ్మంటే రానన్నావు, నేనంటే ఇష్టమంటావు, మా పార్టీ ప్రచారానికి రానంటావు, ఎందుకయ్యా అని అడిగితే, సార్ మీ పార్టీ ప్రచారానికి రాను కానీ మీ కార్యక్రమాలు ఏమున్నా వస్తాను, మీరు ఎప్పుడు పిలిచినా వస్తాను అని చెప్పావు, చాలా సంతోషమయ్యా. చూడండి, నేను కూడా నా పార్టీ ఫంక్షన్స్కి, పార్టీ మీటింగ్కి రమ్మని పిలుద్దాం అనుకున్నాను, కానీ శివారెడ్డి లాంటి ఆర్టిస్టు అందరికీ కావాలి కాబట్టి, అన్ని పార్టీలు అన్ని వర్గాల వారికి కావాలి కాబట్టి నేను శివారెడ్డిని నా పార్టీ తరఫున ప్రచారానికి రమ్మని నేను పిలవలేదు. ఎందుకంటే శివారెడ్డి నా తమ్ముడు, నా కార్యక్రమాలు, నా పుట్టినరోజులు, నా ఫంక్షన్స్, నా 100 ఇయర్ ఫంక్షన్స్ ఏ ఉన్నా కూడా అన్ని ఫంక్షన్లకు వచ్చేసి చాలా బాగా ఎంటర్టైన్ చేస్తాడు, నా అభిమానులని, నా వాళ్ళని అందరం కూడా ఎంటర్టైన్ చేస్తాడు. అలాంటి వ్యక్తిని ఒక పార్టీకి అంకితం చేయడం కరెక్ట్ కాదు, స్వభావం కాదు అని చెప్పేసి నేను నా పార్టీ ప్రచారాన్ని నేను పిలవలేదని చెప్పేసి తెలియజేసుకుంటూ, శివారెడ్డి చాలా ఇంకా ముందు ముందుకు వెళ్ళాలని, నా సపోర్ట్, మా అందరి సపోర్ట్, మా సినీ కళాకారుల, మా
పార్టీ కార్యకర్తల మా అభిమానుల అందరి సపోర్ట్ ఎప్పుడు శివారెడ్డికి ఉంటుందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. సావిత్రి గారి అభిమానం అండి నేను. మీరు నమ్మరు, నాకు బ్లాక్ అండ్ వైట్ సినిమాలు అంటే చాలా ఇష్టం అండి. ఓల్డ్ మూవీస్ అంటే చాలా ఇష్టం, ఓల్డ్ సాంగ్స్ అంటే నాకు చాలా ఇష్టం. గుక్క తిప్పుకోకుండా చాలా పాటలు చెప్పగలుగుతాను. మల్లె తీగ వాడిపోగ మరల పూలు పూయున తీగ తెగిన హృదయ వీణ మరల పాట పాడున ఓ బంగారు రంగుల చిలక పలకవా చినుకులారాలి నదులు తాకాలి వరదలైపోయి కడలిలా పొంగు నీ ప్రేమ నిన్నటిదాకా శిలనైనా నీ పదము సోకినే గౌతమినైనా నిన్నటిదాకా శిలనైనా నేనొక ప్రేమ పిపాసిని. ఇట్లాంటివి చాలా సాంగ్స్, ఓల్డ్ సాంగ్స్ ఇంకా ఇంకా చాలా ఓల్డ్ మెలోడీ ఉన్నాయి. ఓ పోయే పోయే చిన్నదాన అది వచ్చేసి ఈయన జగ్గయ్య గారిది. అవునమ్మా అనుకున్నాను, నువ్వు ఎంతగా అనుకున్నా కూడా నా పాటలు చాలా బాగుంటాయి. ఆ జగ్గయ్య గారి సినిమాలు కూడా, ఆయన హీరోగా ఉన్నప్పటి సినిమాలు కూడా నాకు చాలా ఇష్టం. అంటే బ్లాక్ అండ్ వైట్ మూవీస్ అన్నా ఆ సాంగ్స్ అన్నా కూడా చాలా ఇష్టం. అంటే ఈ లేటెస్ట్ సాంగ్స్ కూడా చాలా ఇష్టం. ఎదుట నిలిచింది చూడు జలతారు వెన్నలేదు, అదే కాకుండా ఇలాంటివి చాలా ఉన్నాయండి. లేటెస్ట్ సాంగ్స్ కూడా చాలా ఉన్నాయి, బట్ ఓల్డ్ మెలోడీ అంటే నాకు చాలా ఇష్టం. అలా నాకు సావిత్రి గారు అంటే చాలా ఇష్టం, ఎందుకంటే ఆవిడ అప్పట్లోనే ఎన్నో ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అవన్నీ చాలా బ్రహ్మాండంగా ఇచ్చారు. ఆవిడ చాలా బాగా అద్భుతమైనటువంటి నటన ఆవిడది. సావిత్రి గారి తర్వాత శ్రీదేవి గారు అంటే నాకు చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి ఎంతో యాక్టివ్గా నటించేది. అలా సావిత్రి గారు అంటే నాకు చాలా ఇష్టం. కానీ ఆవిడ లైఫ్ స్టోరీ విన్న తర్వాత, ఒకసారి రవీంద్ర భారతిలో ఫొటోస్తో సహా సంగమ అకాడమీ వాళ్ళు తన లైఫ్ హిస్టరీ చూపించారు, అంతా చెప్పారు. అప్పుడు బాగా బాధపడ్డాను, బాగా ఏడ్చానండి నేను. సో అంత గొప్ప ఆవిడ, అంత ఒక పెద్ద స్టార్గా వెలిగిన ఆవిడ లాస్ట్ సమయంలో అలాంటివి కావడం దురదృష్టకరమైనటువంటి విషయం. అప్పటి నుంచి ఇంకా బాగా ఆవిడ మీద అభిమానం పెరిగింది. ఆవిడంటే ఇంకా ఒక దేవతలాగా నాకు ఆమె మీద అభిమానం కలిగింది. అందుకే సావిత్రి గారి ఫోటో పెట్టుకున్నానండి. నేను బయటికి వెళ్ళేటప్పుడు మా అమ్మ ఫస్ట్ నాతో అనే మాట, నాన్నా ఏమైనా తినిపో రాదు బిడ్డే, అయ్యే కొంచెం ఆసరపడిపోబిడ్డ అంటే కొంచెం ఏమైనా తింటే దాన్ని ఆసరా అంటారన్నమాట మా సైడ్, తెలంగాణ సైడ్. ఏమైనా తినిపో బిడ్డ, కడుపుకి ఏమైనా ఆసరపడిపో. అయ్యా ఏ కాలం అవుతుందో బిడ్డ, నువ్వు మళ్ళీ వచ్చేసరికి ఏ కాలం అవుతుందో, తినిపోరా చెప్పు తినడు ఎవరో అని అంటుంది. ఇలా అనేది ఇప్పుడు వచ్చేసి మా స్వాతికి చెప్తుంది అనమాట. వాడు పోతా అండి, వాడిని ఏమైనా తినిపో అని బిడ్డే అంట. పొద్దున మార్నింగ్ 8:00 షూటింగ్ వెళ్తున్నాను అనుకోండి, తినిపో బిడ్డ అక్కడ ఎట్లుంటుందో పరిస్థితి. అమ్మ షూటింగ్లో అన్ని రకాలుగా పెడతారమ్మా, అన్నీ ఉంటాయి. నువ్వు ఇక్కడన్నా ఒక టిఫిన్ పెడతావు, రెండు టిఫిన్లు పెడతావు, అక్కడ 4-5 టిఫిన్లు ఉంటాయమ్మా అని చెప్తే, నిజమా బిడ్డ ఏ అన్ని ఉత్త మాట్లాడదు. సో తనకు తెలియదు కదా పాపం పెద్ద ఆవిడ. ఇలా మా అమ్మ వాయిస్ తీసుకొని సరదాగా చెప్పొచ్చు. తెలంగాణ జోక్, తెలంగాణ ఒక అవ్వ మాట్లాడే విధానమైనటువంటి ఒక జోక్ ఉంటుంది. దాంట్లో ఆ జోక్లో మా అమ్మ వాయిస్తో ఆ జోక్ చెప్తూ ఉంటానమాట. సో అట్లా మా అమ్మ వాయిస్ కూడా నేను ఇమిటేట్ చేస్తుంటా. సినీగోయర్.com ప్రేక్షకాభిమానులకి మరొకసారి కృతజ్ఞతలు. ఇవన్నీ విని మీరు భరించినందుకు, లేదా మీరు చూస్తున్నందుకు, మీ ఓపిక్కి, మీ గొప్ప మనసుకి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎల్లవేళలా మీ శివారెడ్డి. శిరస్సు వంచి నమస్కారం తెలియజేసుకుంటున్నాను.